పేరు వెలుగు కృష్ణమూర్తి. నేను ఒక నిర్మాతని. సినిమా మీదున్న పిచ్చి ప్రేమతో నాకున్నదంతా అమ్మేసి ఈ సినిమా ప్రపంచంలోకి వచ్చాను. ఎవరేమన్నా నా అభిరుచికి తగ్గట్టు సినిమాలు తీశాను. నిర్మాతగా నేను తీసిన తొలి సినిమా వెలుగు, అదే నా ఇంటి పేరుగా మారింది, నన్ను వెలుగుమూర్తిగా మార్చింది. సినిమా నన్ను ఎప్పుడూ మోసం చేయలేదు, కానీ కొంతమంది స్వార్థపరుల చేతిలో మోసపోయాను. ఒక ఫైనాన్షియర్ చేతిలో మోసపోయి నేడు నాకంటూ ఏమీ లేకుండా మిగిలిపోయాను. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు రేపటి నుండి నాది కాదు. Thank you, Maddy. Maya, Maya, huh? 1 minute. ఇంకెన్ రోజులు ఇలా? ఏదో ఒక రోజు వాడు తెలియాల్సిందే కదా. రైట్, ఆ రోజు వస్తుంది, అప్పుడు చూద్దాం. అప్పటి వరకు ఇంతేనా? కొన్ని జీతాలు ఇంతే మేడి. నో నో నో, దట్స్ నాట్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. గుడ్ నైట్ మేడి. కమ్ ఆన్, ఇట్ క్యాన్ బి లైక్ దాట్. హే మాయా, వెయిట్ 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 వెయిట్. మాయా, గుడ్ నైట్. పార్సిల్ సార్. రాంగ్ అడ్రస్ బాబు. సార్, మీరు ప్రొడ్యూసర్ వెల్ కృష్ణమూర్తి గారు కదూ? అవును బాబు. సార్, నేను దేవా సార్, దేవానంద్. మీ సినిమాలో చిన్న వేషం వేశాను సార్. నన్ను నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసుకున్న సినిమా మీదే సార్. సార్, నా ఫస్ట్ రెమ్యునరేషన్ సార్. జాగ్రత్తగా దాచుకున్నాను సార్, నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత నేను చాలా ప్రయత్నించాను సార్ ఆర్టిస్ట్గా, కానీ అవకాశం దొరకలేదు సార్. ఊరెళ్ళిపోదాం అనుకున్నాను సార్. అనుకోకుండా అప్పుడే టీవీలో మీ ఇంటర్వ్యూ చూశాను సార్. నేను ఇప్పటికీ మర్చిపోలేను సార్, మీరు తీసిన సినిమా, ఆర్థికంగా నిలబడలేకపోయినా మీరు చెప్పిన మాట. జీవితం ఎప్పుడూ సవాళ్ళని విసురుతూనే ఉంటుంది, అవి ఎదిరించి నిలిచిన వాళ్ళే విజయం సాధిస్తారు. కానీ ప్రయత్నించి ఓడిన వాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను సార్. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. సార్, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్ మీ సెకండ్ ఇన్నింగ్స్? సార్, ఈసారి మీ సినిమాలో ఒక మంచి వేషం ఇప్పించండి సార్. గుడ్ నైట్, ఉంటాను సార్, బాయ్ సార్. బ్రతకడం కష్టమైనప్పుడు మన లైఫ్ మనకి ఓ గొంగళి పురుగులా కనిపిస్తుంది, చిరాకు పుట్టిస్తుంది, సరిపోవాలనిపిస్తుంది. కానీ కాస్త ఓపికతో సహనంతో ఉంటే మన జీవితం గొంగళి పురుగు నుండి అందమైన సీతాకోక చిలుకలా మారుతుంది. మనిషి మారటానికి, మార్చటానికి ఏ దేవుడో రానవసరం లేదు.